కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో తెలుగువారు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం వచ్చిందంటే నిరుపేదలకు వృద్ధులకు దివ్యాంగులకు పండగే. ప్రముఖ సిద్ధాంతి కాజులూరు రవిశంకర్ రెడ్డి సహకారంతో ప్రతి ఏటా ఉగాది పర్వదినాన అల్పాహార విందు ఏర్పాటు చేసి నూతన బట్టలు కొంత నగదును వితరణ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో ఉగాది పర్వదినాన ప్రతి ఏటా ప్రముఖ సిద్ధాంతి రవిశంకర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి మహాపర్వదినాన వృద్ధులు నిరుపేదలు దివ్యాంగులతో కలిసి ఉగాది పచ్చడిని సేవించి వచ్చిన వారికి నూతన వస్త్రాలు కొంత మొత్తము నగదును అందిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం చేయట ఆయన అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించిన రవిశంకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, రమేష్ రెడ్డి, పల్లె రామచంద్రారెడ్డి, అనిశెట్టి శివారెడ్డి, కాజులూరు జగదీష్, కె శ్రీనివాసరెడ్డి, మణిరెడ్డి, గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనిది అదొచ్చేలాగా భాష భాష రెండు కోట్లు మీరు ఎలా డబ్బులు మీ కుటుంబానికి మీకు అందరికి రావడానికి వచ్చేమ్మా ఓకే సార్. ఓకే అయిపోయింది 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 అయిపోయింది.
ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఆత్మీయులకు ఈ నూతన సంవత్సర ఉగాది శుభకృత సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. అయితే ఇప్పుడు ఈ శుభకృత సంవత్సరం మన దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి, మన రాష్ట్రానికి, మన గ్రామానికి, మన గ్రామ ప్రజలకు అందరికీ కూడా అనేకమైనటువంటి శుభాలు ఇవ్వాలని చెప్పేసి ఈ శుభకృత సంవత్సరానికి మనం స్వాగతం పలుకుతున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమం మా నాన్నగారు, మా అమ్మగారు కార్యక్రమం గురించి ఏదో సంవత్సరానికి ఉగాదికి, ప్రతి ఉగాదికి ఏదో బట్టలు పెట్టడం, కొంతమందికి నా స్తోమతకు తగినటువంటి పరిస్థితి చేయాలని చెప్పేసి అనుకుంటాం. మేము మరుగుపెట్టాము. ఈ రోజుకి 8 సంవత్సరాలు పూర్తయింది. కానీ 8 సంవత్సరాలు నేను పెట్టడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. మొట్టమొదటి ఏంటంటే మా రెడ్డి లేదు కొద్ది మంది నేను పిలిచాను. అలాగే ఏదో మా కమ్యూనిటీ నుంచి కూడా ఏదో కొంతమంది రావడం, వాళ్ళకి ఏదో నేను కొద్దిగా నా శక్తికి తగినటువంటిది ఏదో కొంత వాళ్ళకి ఏదో బట్టలు ఏవో పెట్టడం, వాళ్ళతో పాటు కాసేపు ఉండి ఇక్కడ అల్పాహారం చేయడం, ఉగాది పత్రం స్వీకరించడం, ఇవన్నీ కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి కార్యక్రమంగా ఉంది. అయితే ప్రతి సంవత్సరం ఇలా చేయాలని చెప్పేసి ఇంకా ఇంతకన్నా మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి పరిస్థితి కూడా నాకు ఆలోచనలో ఉంది. ఆ భగవంతుడు ఎంతవరకు చేసినందుకు చాలా ఆయనకి కృతజ్ఞతలు. ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాడని చెప్పేసి నేను ఆయనకి మనసారా కోరి ప్రార్థించుకుంటున్నాను.